దేశంలో కోవాక్సిన్ కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ల అత్యవసర వినియోగానికి డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అలాగే ఏ వయసు వారికి వ్యాక్సిన్లు ఇవ్వచ్చు, ఏ వయసు వారికి ఇవ్వకూడదు అన్న విషయాలను డీసీజీఐ తన అనుమతి పత్రంలో వెల్లడించింది. కోవాక్సిన్ 12 ఏళ్లు నిండిన వారికి, కోవిషీల్డ్ 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే ఇవ్వాలని డీసీజీఐ పేర్కొంది. అలాగే ఈ రెండు వ్యాక్సిన్లను కేవలం 2 డోసుల్లో మాత్రమే ఇవ్వాలని స్పష్టం చేసింది. జనవరి 3న కోవాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు ఐసీజీఐ అనుమతి లభించడంతో త్వరలోనే దేశంలో భారీ ఎత్తున వ్యాక్సినేషన్ డ్రైవ్ మొదలు కానుంది. కాగా భారత్ బయోటెక్ కు చెందిన కోవాక్సిన్ 3 దశ ట్రయల్స్ పూర్తి కాకుండానే అనుమతి ఇవ్వడంపై పలు రాజకీయ పార్టీలు ప్రశ్నించగా అందుకు స్పందించిన డీసీజీఐ కోవాక్సిన్ కోవిషీల్డ్ వ్యాక్సిన్లు పూర్తిగా సురక్షితమని నిర్ధారించిన తర్వాతే అనుమతిచ్చినట్టు వెల్లడించింది. కరోనాను తట్టుకునే రోగ నిరోధక శక్తిని కోవాక్సిన్ పెంచుతుందని డీసీజీఐ స్పష్టం చేసింది.